ఒక ముసలమ్మ ఉండే. ఆమె చాలా పొదుపరే కాక చాలా కష్టపడి పనిచేసేది కూడా. ఆమె దగ్గర కూలి పనులు చేయడానికి ఇద్దరు మనుషులు ఉండేవాళ్ళు. ఆ ముసలమ్మ తన ప్రాణంతో సమానంగా ఒక కోడి పుంజును పెంచుకునేది. ఆ రోజుల్లో అలారం గడియారాలు లేవు కదా, అందుకని ఆ కోడి పుంజు కూయడంతోనే ఆ ముసలమ్మ వారిద్దరిని నిద్రలేపి పనిలో పెట్టేది. వారిద్దరికి అంత పొద్దునే నిద్ర లేవాలంటే ప్రాణాంతకంగా ఉండేది. ముఖ్యంగా చలికాలంలో మరీ కష్టంగా ఉండేది. ఈ పాడు కోడి పుంజు పొద్దున్నే కూయడం వల్లే ఈ ముసలమ్మ మనల్ని నిద్రలేపుతోంది. దాని నోరు నొక్కితే మనం ఇంకొంచెంసేపు నిద్రపోవచ్చు అని వారిద్దరు అనుకున్నారు. ఆ కోడి పుంజును చంపి కాల్చుకుని తినేశారు. కానీ వారు చేసిన పనికి పర్యవసానాలు ఎలా ఉంటాయో వారిద్దరు ఊహించలేదు. అసలే సరిగ్గా నిద్రపట్టిన ముసలమ్మకి 2 రోజులు కోడి కోత వినిపించకపోయేసరికి పొద్దున 3 గంటలకే వారిద్దరిని నిద్రలేపి పనిలో దించడం మొదలుపెట్టింది. మనం ఏదైనా పని చేసినప్పుడు దానివల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో, దాని ప్రభావం ఇతర విషయాల మీద ఎలా ఉంటుందో, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆలోచించి పనిచేయాలి.